నమస్తే తెలంగాణలో లెటర్ వార్ నడుస్తోంది దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయల నిధులు రావాలని ముఖ్యమంత్రి మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావు వినోద్ కుమార్ రావు సో ఇట్లా లెటర్ల మీద లెటర్లు కేంద్రానికి రాస్తున్నారు కేంద్రం నుంచి మాకు రావాల్సింది చాలా ఉంది ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఈ పోరాటం ఇక త్వరలో కూడా ఇంకా చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాం మా ఓపిక నశిస్తుంది అంటుంది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడదాం ఇంకా చాలా అంశాలు ఉన్నాయి నాతో పాటు ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు రఘునందన్ రావు గారు బీజేపీ సీనియర్ నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే వెల్కమ్ రఘునందన్ రావు గారు చాలా రోజుల తర్వాత ఎనీవే లెటర్ వార్ కంటిన్యూ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అందరూ లెటర్లు రాస్తున్నారు కేంద్రానికి దాదాపు ఒక యాభై అరవై వేల కోట్లకు సంబంధించిన నిధులు మాకు ఇవ్వాలి వచ్చే బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అని డిమాండ్ చేస్తున్నారు అందులో చాలా ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి నేను ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే ఈ దేశంలో సర్వోన్నత పీఠమైనటువంటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ పదవి చేసిన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లలో ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఈ దేశానికి ప్రధానమంత్రి నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే గెలిచినటు నుంచి ఇవాళ దాకా నేను చేయని పదవి లేదు ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అని ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజు భారత పార్లమెంటుకి సమర్పించబడుతుంది మీరు ఉత్తరాలు ఎప్పుడు రాస్తారు ఎప్పుడు మొదలుపెట్టిరు జనవరి ఇరవై తారీఖు తర్వాత ఉత్తరాలు మొదలుపెట్టారు బడ్జెట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రఘుగారు ఎప్పుడో అక్టోబర్ నవంబర్ నుంచి బడ్జెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో ప్రతిపాదించాల్సింది ఒక్క పైసా ఉన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎమ్మెల్యే దగ్గర నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి దాకా చేసిన అని మీరే సగర్వంగా చెప్తుంటారు అనేక ప్రెస్ మీట్లలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్రధానమంత్రితో సమానమైనటువంటి హోదా అని మీరే వర్ణించుతారు ఎందుకంటే కేంద్ర కేబినెట్ మంత్రులలో ఒకరు ప్రధానమంత్రి అవుతారు అని చెప్తారు మీరు అన్నీ అంగీకరిద్దాం మీకు యూనియన్ బడ్జెట్ ఎప్పుడైతుందో తెలియదా యూనియన్ బడ్జెట్కి ప్రతిపాదనలు ఎప్పుడు ఇవ్వాలో తెలియదా యూనియన్ బడ్జెట్ ప్రతిపాదనలు అక్టోబర్లో మొదలైతే జనవరి ఇరవై తారీఖు నుంచి ఉత్తర రాష్ట్రం మొదలు పెడుతుండే దీంట్లో నిజంగా రాష్ట్రానికి డబ్బులు రావాలనేటువంటి కోణం ఉందా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఆలోచన ఉందా ఒకసారి ఆలోచించు ప్రతీ నెల జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు పోతారు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లు అడుగు వస్తా లేదా హరీష్ రావు గారికి ఇవాళ ఉత్తరం రాసి మాకు ఇరవై నాలుగు వేల కోట్లు రావాలి ముప్పై నాలుగు వేల కోట్లు రావాలని ఈయల లెక్క చెప్తున్నారు కదా మీరు నీతి ఆయోగ్ సిఫార్సుని కూడా మీరు అమలు చేయట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు ఇట్ ఇస్ ఓన్లీ రికమెండింగ్ ఇన్స్టిట్యూట్ అన్నది నీతి ఆయోగ్ అనేది ఒక రికమెండింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే నీతి ఆయోగ్ చెప్తే ప్రధానమంత్రి వినాలని ఎక్కడ ఉండదు సార్ అక్కడ రికమెండేషన్స్ని దే కెన్ రికమెండ్ ఏ పాజిటివ్ వే దాన్ని కేంద్ర క్యాబినెట్ ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంటుంది నీతి ఆయోగ్ లేరు నీతి ఆయోగ్ లేదు నీతి ఆయోగ్ చాలా చెప్తుంది మరి నీతి ఆయోగ్ చెప్పిన అన్నీ మీరు వింటారా మీరు వింటారంటే అప్పుడు చర్చకు పోదాం గట్ల నీతి ఆయోగ్ ఏమేమి రికమెండేషన్ చేసింది నీతి ఆయోగ్ అనే సంస్థ తెలంగాణలో మిషన్ భగీరథకి ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వన్నది తెలంగాణలో ఇంకేం మార్పులు రావాలని చెప్పిందో నీతి ఆయోగ్ అది కూడా చెప్పుకుందాం మరి అన్ని రికమెండేషన్స్ని ఈజ్గా అమలు చేద్దాం నీతి ఆయోగ్ అంటే అప్పుడు ఒక చర్చ పెట్టుకుందాం మనకు అనుకూలంగా ఉండే పాయింట్ మనం తీసుకొని మంచి చేస్తే మేం చేసినట్టు చెడు చేస్తే కేంద్రం చేసినట్టు మీద నెట్టేసే కార్యక్రమం పెడితే నేను ఎందుకు చర్చ ప్రారంభించినప్పుడు ఎమ్మెల్యే నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రి దాకా అనే పదం చెప్పిన అంటే నాకంటే గొప్ప సోషల్ ఇంజనీర్ ఎవరు లేరు నీళ్ళ గురించి నేనే చెప్తా దిశల గురించి దశల గురించి నేనే చెప్తా జ్యోతిష్యం నేనే చెప్తా వాస్తు నేనే చేస్తా నేనే కాషాయం బట్టలు వేసుకుంటా నాకంటే గొప్ప హిందూ ఎవడు లేడు అన్నిట్లో మీరు పరిణతి చెందిన నాయకుడు బడ్జెట్ ఎప్పుడు రాస్తారో తెలియదా మీకు అంత పరిణతి చెందిన నాయకునికి మీరు జనవరి చివరి వారంలో ఫిబ్రవరి ఒకటికి బడ్జెట్ ప్రజెంట్ చేసి ఉంటే జనవరి చివరి వారంలో ఉత్తరాలు రాస్తున్నారు అంటే నిజంగా మీకు పైసలు రావాలా మీకు రాజకీయ లబ్ధి రావాలా ఇస్ యువర్ ఇంటెన్షన్ అనేది మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం సో మీకైతే బాధ్యత ఉంది కదా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు లెటర్లు రాసినా రాయకపోయినా మీకంటూ ఒక బాధ్యత ఉంది కదా భారత ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అలొకేషన్స్ జరుగుతాయి జీఎస్టీకి సంబంధించి ప్రతి నెల జిఎస్టీకి ఒక కౌన్సిల్ ఉంటుంది కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఏ రాష్ట్రంకి ఏం చేయాలి ఏ వస్తువుకి పన్నుని ఎట్లా స్లాబ్స్ అవరించాలనేది నిర్ణయం తీసుకునేది జిఎస్టీ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి గారు దానికి చైర్మన్గా ఉంటారు అన్ని రాష్ట్రాల చైర్మన్లు ఆర్థిక మంత్రులు వచ్చి దాంట్లో సభ్యులుగా చేస్తున్నారు నిజంగా మీకు డబ్బులు వచ్చేది ఉంటే జిఎస్టీ కౌన్సిల్లో ఇబ్బందులు ఉంటే లేదా మీరు చెప్పిన చేనేత మీద జిఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉంటే రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది మేము తగ్గిస్తుంది అనేది లీకేజ్లు ఉంటాయి మేము తగ్గిస్తామన్నప్పుడు నువ్వు పోయి ధర్నా చేసినా అని కూర్చుంటావు అంతా నాకే వచ్చింది అని చెప్తావు భారత ప్రభుత్వం రైతు చట్టాలని పద్దెనిమిది నెలలు సస్పెండ్ చేసింది భారత సుప్రీంకోర్టు రైతు చట్టాల్ని అమలు చేయట్లేదు చెప్పింది రేపు మాపు రైతు చట్టాలు వెనక్కిపోతాయి అనేటువంటి వార్త వీళ్ళకి లీక్ అవుతాయి ఇంటెలిజెన్స్ ద్వారా ఈయన పోయి దగ్గర ధర్నా చేసి నేను ధర్నా చేస్తేనే మోడీ భయపెట్టిండు నేను ధర్నా చేస్తేనే రైతు చట్టాలు వెనక్కిపోయాడు అంటాడు ఇదేం రావు గారు ఆలోచించుకోవాలి ఈ విషయాలన్నీ ఇది కేవలం ఎన్నికల స్టంటు పొలిటికల్ స్ట్రాటజీ తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావు కానీ మీరు ఇవ్వాల్సినవి అయితే ఇంకా ఇవ్వలేదు అన్నదైతే వాస్తవం కాదా సి జిఎస్టీ కౌన్సిల్ లోపల ఒకవేళ వేల నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉంటే ప్రతి నెల జరిగే జిఎస్టీ కౌన్సిల్లో ఉత్తరం హరీష్ గారు రాయడానికి క్యాంపుల ఆపర్చునిటీ ఉంది ఎందుకు రాయలేదనేది మొదటి ప్రశ్న భారత ప్రభుత్వం దశలవారీగా అన్ని రాష్ట్రాలకి నిన్నగాక మొన్న మూడు రోజుల క్రితం పేపర్లు చూస్తే వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది అని చదివిండ్రు జీఎస్టీ బకాయిలు చెల్లించినవని పేపర్లలో వచ్చింది ఇవన్నీ వార్తలు కావా ఇవన్నీ వచ్చినాక ఉత్తరాలు ఎందుకు వస్తున్నాయంటే పొలిటికల్ మోటివ్ దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ పొలిటికల్ మోటివ్ కాళేశ్వరం ప్రాజెక్టుని అసలు పట్టించుకోలేదు అంటున్నారు మిషన్ భగీరథానికి ఇరవై నాలుగు వేల కోట్లు అడిగితే ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు నీతి ఆయోగ్ సిఫారసు చేసిన అని అంటున్నారు కవిగారు కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు మా మేనిఫెస్టోలు పెట్టలేదు నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వర గురించి మీరు డీప్గా చర్చ చేయాలని అనుకుంటే భారత పార్లమెంట్ లోపల భారత నీటిపారుదల శాఖ మంత్రి బైరా షెకావత్ గారు దానికి సమాధానం ఇచ్చిండ్రు సమాధానం ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వం రాసి పంపించినటువంటి సమాధానాన్ని వారు యాజ్ ఇట్ ఈస్గా చెప్పిన అందులో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలని వివిధ బ్యాంకుల నుంచి వివిధ కార్పొరేషన్ల నుంచి లోన్ తీసుకొని వచ్చి చేసినాము అని చెప్పారు ఇక మేం పైసలు పెట్టి కట్టినాం మేం పైసలు పెట్టి కట్టినాం మీరేడ పైసలు పెట్టి కట్టిర్రు పైసలు మీ ఎందుకు అవుతాయి కార్పొరేషన్ పెట్టి లోన్ తీసుకురు వెళ్ళి లోన్ తీసుకురు ఓన్లీ సెక్యూరిటీగా యూస్టు ఏ సెక్యూరిటీ తప్ప మేము పైసలు తోటి కట్టినా మేము పైసలు తోటి కట్టిన బ్యాంక్ల పైసలు వీళ్ళ పైసలు ఎట్లయితాయి బ్యాంకుల పైసలు ప్రజల పైసలు అవి దేశంలో ఉన్న ఏ బ్యాంకు నీకు లోన్ ఇచ్చినా ప్రజల సొమ్ము కదా కాళేశ్వరం నేను కట్టిన లక్ష కోట్లు కట్టినాం అనుకుందాం ఒక నిమిషానికి రెండు టీఎంసీల నీళ్ళు కూడా సరిగేలా ఊర్లలోకి రాలేదు రాకముందే మొత్తం వారికి పుష్కలంగా వండిపోయింది లక్ష మెట్రిక్ టన్నుల వడ్లు దిగుమతి అయినాయి ఏం చేసినావు మరి వాటిని ఎందుకు కొనుక్కోస్తావు రోడ్ల మీదకి వచ్చినాయి కదా లక్ష మెట్రిక్ టన్నులు ఇలా రెండు టీఎంసీల నీళ్ళే వద్దు మరో వరి బంజని నువ్వే స్టేట్మెంట్ ఇస్తే ఇలా మరి మూడో టీఎంసీ కోసం మళ్ళీ నలభై ఐదు వేల కోట్లు పెట్టి టెండర్లు ఎందుకు పిలిచినావు రెండు టీఎంసీల నీళ్ళే తెలంగాణను సస్యశామలం చేస్తే తెలంగాణలో వద్దు అనేదాకా వడ్లు వండితే మూడో టీఎంసీ ఎందుకు రాగా మూడో టీఎంసీకి నలభై ఐదు వేల కోట్లు పెట్టి టెండర్లు ఎందుకు పిలుస్తున్నావు అన్న గది ఇగో ఇదే అవినీతి అని చెప్తున్నావు ఇదే నీ ఆస్తులు పెంపొందించుకుంటే ఎందుకు నువ్వు వాడుకుంటున్నటువంటి కుట్ర అంటున్నాం అవసరం నుంచి కాలువలు ఎందుకు చదువుతున్నావు అవసరం నుంచి ల్యాండ్ ఎక్విషన్ ఎందుకు చేస్తున్నావు రెండో పంటగా వరి వేయడానికి నీళ్లు పుష్కలంగానే రైతులు అంటే వరి వద్దంటున్న మీరు మూడో టీఎంసీ ఎందుకో చెప్పాలి రవి గారు మరి మమ్మల్ని చూసే మమ్మల్ని చూసే దేశంలో ప్రధానమంత్రి నేర్చుకుంటున్నాడు మా పథకాలు మొత్తం కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తున్నాడు మిషన్ భగీరథ కార్జులు మేమే రైతు బంధు ఆర్జులం మేమే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని స్టడీ చేయడానికి ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్ గారు ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు గుజరాత్కి పోయి అక్కడ సోలార్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తూ ఉంది అక్కడ ఆల్టర్నేట్ పవర్ని ఎట్లా ఉత్పత్తి చేస్తుంది గుజరాత్ గుజరాత్లో వేసిన సీసీ రోడ్లు ఎట్లున్నాయి గుజరాత్లో వేసిన వైట్ టాప్ రోడ్లు ఎట్లున్నాయి గుజరాత్లో ఇస్తున్నటువంటి ఇంటింటికి మంచి పథకం ఎట్లుంది వారం రోజుల నుండి స్టడీ చేసి వచ్చారు ఒక రోడ్ వేసుకున్నారు అహ్మదాబాద్లో ఉన్న వైట్ టాప్ రోడ్ని తీసుకొని వచ్చి రోడ్ నెంబర్ టెన్లనో ట్వెల్వ్లోనో వేసి మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ సిమెంట్ కంపెనీలోకి ఇచ్చేస్తాం అన్ని తెల్ల రోడ్లు చేస్తామని ఉత్తర కుమార్ ప్రగల్ వాళ్ళు వెలికిర్రు ఒకటే రోడ్ వేసిర్రు అన్న దాని మీద ఈ రోజా గుంత పడలేదు నాణ్యతతో కూడుకున్నటువంటి రోడ్ అది మరి గా రోడ్లు ఎందుకు ఇస్తలేరు హైదరాబాద్ అంతా అహ్మదాబాద్ అంత ఎప్పుడో వేసిరు కదా వైట్ టాప్ రోడ్లు నువ్వు ఎలా ఎందుకు వేయలేకపోతున్నావు వైట్ టాప్ రోడ్లు అహ్మదాబాద్లో సోలార్ ఫెన్సింగ్లు సోలార్ ప్లేట్లు పెట్టి ఎక్కడ నీళ్లు వేస్ట్ కాకుండా ఎక్కడ నీళ్లు కలుషితం కాకుండా వాటర్ కెనాల్స్ మీద సోలార్ ప్లేట్లు పెట్టి విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఉత్పత్తి చేసేటువంటి రంగానికి పునాది వేసిండు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవన్నీ చదువుకొని అవన్నీ ఫోటోలు తీసుకొని అవన్నీ కాపీ కొట్టుకొని వచ్చి ఇలా ఇంటింటికి మేమే ఇస్తా ఉన్నాం మంచి నీళ్ళని మాట్లాడితే ఇంకేముంటుంది చెప్పు నోరు ఉన్నది మేము చెప్తే పేపర్లు రాస్తాయి మేము రాసి చెప్తే టీవీలు చూపెడతాయి అని చెప్పి మీరు ఏది మాట్లాడినా కరెక్ట్ అని అనుకుంటే ఇది సరైంది కదా అంటున్నాను నేను ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఎలాంటి పోరాటం అని మీరు అనుకుంటున్నారు అంటే బీజేపీ మీద మేము ఇక ఎగిసిపడతాం మేము ఇక భవిష్యత్తులో చేసేదంతా వీధి పోరాటాలే మా ఓపిక నశిస్తున్నది అని అంటున్నారు కదా ఇప్పుడు చంద్రశేఖరరావు గారు మీరు ఏమైనా భయపెడుతున్నారా లేకపోతే భయపడి చంద్రశేఖర్ జిల్లాల అధ్యక్షులను కూడా నియమించుకున్నారు జిల్లాల అధ్యక్షులను నియమి నియమించుకోవడానికి కూడా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి అన్న ఒక చర్చ నడుస్తుంది సార్ ఎనిమిది ఏళ్ళు అయింది సార్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనేటువంటి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వేసుకోలేదు ఇలా రావు గారు ఎందుకేసుకుంది మా పోరాటాల వల్ల మా కొట్లాట వల్ల మమ్మల్ని చూసి భయపడి జిల్లా అధ్యక్షులు వేసుకున్నారని ఆ జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన వాళ్ళు ఎవరికైనా రుణపడాలంటే అది భారతీయ జనతా పార్టీకి రుణపడాలి ఎనిమిదేళ్ళ కోళ్ళు కనీసం జిల్లా అధ్యక్షుడు వేయాలనే ఆలోచన రానటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో పర్కులేట్ అవుతుంటే వీళ్ళని తట్టుకోవడానికి వ్యవస్థ నిర్మాణం లేకపోతే కష్టమవుతుందని తప్పనిసరి పరిస్థితులలో వేసుకున్నాడు అది కూడా మా క్రెడిట్ మా పోరాటాల ఫలితం వాళ్ళక్కడ జిల్లా అధ్యక్ష పదవుల నుంచి ఎందుకు ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి ఎలక్షన్లప్పుడు ఎవరైనా జిల్లా అధ్యక్షుడు వేరే పార్టీలకు పోతాడని భయపట్టిండి పోనీ జిల్లా అధ్యక్షులు ఏమైనా బయట ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకి పనిచేసిన కార్యకర్తలకు ఇచ్చిందంటే ఆల్రెడీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్లు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు ఓకే ఇద్దరికి తప్ప మిగతా అందరూ ఆల్రెడీ పవర్స్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు పార్టీ అధ్యక్ష పదమైనా కొత్తగా పాతగా టూ థౌజండ్ వన్ నుంచి పనిచేసిన కార్యకర్తకి ఇచ్చిండి అంటే అది లేదు కదా చాలా ఇంటెన్షన్ ఏంది ఎమ్మెల్యేలు జారిపోతారు ఎంపీలు జారిపోతారు మా పార్టీ చిన్నాభిన్నం అవుతుంది అని ఒక భయంతో ఇంతకాలం కనీసం జిల్లా అధ్యక్షుని వేసుకోవడానికి సాహసించలేదు నువ్వు ఇలా తప్పనిసరి పరిస్థితులలో వేసుకున్నావు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటాల ఫలితమే ఇక ఈ పోరాటం మేమేం చేస్తున్నాం ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పక్త రాజకీయ పార్టీగా పరిపాలన పక్కన పెట్టి కేవలం బీజేపీని ఎదగకుండా ఈ రాష్ట్రంలో ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేకుండా పోయింది ఆయనకి అది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు కేసీఆర్ గారు ఆయన చేసే ప్రతి పని ఆయనకే భూమరాంగ అవుతుంది ఆయన చేసే ప్రతి పని ఆయనకే నష్టం చేకూరుస్తుంది ఇలా నేను స్ట్రేట్గా అడుగుతున్నా వరి వద్దు ఓకే ముఖ్యమంత్రి గారు చెప్పారు వరి వద్దు రెండు టీఎంసీల నీళ్లు ఇంకా నువ్వు పంపకం ముందే ఊర్లలో నీళ్ళు ఎక్కువైతే మూడో టీఎంసీ నలభై ఐదు వేల కోట్ల టెండర్ అని ఎందుకు రద్దు చేయవు కరీంనగర్లో చొప్పదండిలో సిద్దిపేటలో దుబ్బాకలో మూడో టీఎంసీ నీళ్ళ కోసం భూములు ఇవ్వమని రైతులు కొట్లాడుతుంటే లక్షల కోట్ల రూపాయల విలువ పెరిగినటువంటి భూముల్ని మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి లాక్కుంటే అన్యాయమైన రైతన్నలందరూ ఆక్రందన చెందుతుంటే ఎందుకు నువ్వు ఆపుతలేవు నలభై ఐదు వేల కోట్లు ఎందుకు మళ్ళీ దుబారా చేయాలనుకుంటున్నావు వచ్చిన రెండు టీఎంసీల స్ట్రీమ్ లైన్ చేయి వచ్చిన రెండు టీఎంసీలతో చెరువులు కుంటలు నింపు రెండు టీఎంసీలే సరిపోతాయి కదా ఇవాళ నీకు వారికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అన్నారు చాలా సందర్భాలు మీ పార్టీ నాయకులు అన్నారు కేసీఆర్ అవినీతి అక్రమాలు చేసిండు కేసీఆర్ని త్వరలో జైలుకు పంపిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి ఇక చిప్పకూడు తినే రోజులు వచ్చినాయి ఇట్లాంటి రకరకాల స్టేట్మెంట్లు చాలా సందర్భాల్లో ఇచ్చారు కానీ ఇవాళ మిమ్మల్ని ఉరికిస్తున్నారు కదా వాళ్ళు కేసులు ఉరికి కొట్లాటలు వీటి గురించి చెప్పాలంటే మీకు రెండు విషయాలు చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటున్నటువంటి రెండు ప్రధానమైన కేసులు ఒకటి సహారా కేసు రెండు పిఎఫ్కి సంబంధించినటువంటి కేసు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పినా మా ఆయాంలోనే యూపీ ఆయాంలోనే కేసులు రిజిస్ట్రేషన్ చేసినామని చెప్తారు కేంద్ర మంత్రిగా ఆయన పనిచేసింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు దాకా కేసు నమోదైనాయి రెండు వేల ఏళ్ళను రెండు వేల ఎనిమిదిలో నమోదైనాయి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అయిన సరే వాళ్ళు చేయలేదు మీరేం చేస్తున్నారు అది నేను అక్కడికే వస్తా ఉన్నా దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సీబీఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నా నేను సిబిఐ ఒక్కొక్క కేసులో పదిహేను పదిహేను ఏళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు దానికి మేమేం చేస్తాం మేము మేము సీబీఐని ఇట్లా చేయమని చెప్పినామనుకో కక్ష సాధించేందుకు సీబీఐని పంపిస్తారని మీలాంటి జర్నలిస్ట్ మిత్రులే అంటారు కదా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి టెన్నూరులోనే సౌత్ చీఫ్ చెన్నై నుంచి వచ్చి ప్రగతి భవన్కి వచ్చి ముఖ్యమంత్రి గారు ఎవిడెన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ రోజు పనిచేసినటువంటి పిఎలు పిఎస్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని పోయిండు వాళ్ళందరినీ విచారించిండు అన్ని పేపర్లలో అన్ని టీవీలలో చూసినాం మళ్ళీ ఇదేం పంచాయితీ కేసు తన పని తాను చేసుకుపోతుంది చట్టం తన పని తాను చేస్తుంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది దానికి రాజకీయాలకు ఎట్లా ముడి పెడతారు ఆ స్టే ఆ కేసులన్నీ ఒక స్టేజ్కి వచ్చినాయి కాబట్టి మేము ఆ నాయకుల రెండు మాట్లాడితే మాట్లాడి ఉంటారు అవినీతి జరిగింది అనేది వాస్తవం ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఉన్నాయనేటివి వాస్తవం ఏదో ఒకరోజు దానికి వారి శిక్షణ అనుభవించక తప్పని పరిస్థితి అనేది వాస్తవం మీకు చాలా గుర్తుండి ఉండాలి ఈ దేశంలో సమోసా ఉన్నంత కాలం సమోసాల ఆలుగడ్డ కాలం నేనే ఉంటా నన్ను దేశ రాజకీయాల నుంచి ఎవరు వేరు చేయలేరు అని చెప్పి ఇట్లే మంది పొంకణాలు కొట్టిరు ఏడున్నాడు ఆయన ఆఖరికేళ్ళ పెరోల మీద ఆరోగ్యం బాగలేదని బయటికి రావాల్సిన పరిస్థితికి వచ్చింది కాబట్టి నేను నాది నన్ను ఎవరు ఏం చేయలేరు అని విర్రవేగినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో జైలుకు పోయినటువంటి సంఘటనలు చూసినాం రాఘుగారు కాబట్టి తొందరపడొద్దు ఒక సామెతే చెప్తాం ఎద్దు ఎగిరిందని గంట ఎగరాలనుకుంటే కుదరదు అక్కడ ఎద్దు ఎగిరితే గంట ఊగుతుంది దాని మెడలో ఉంది కాబట్టి కానీ ఎద్దు ఎగురితేనే నేను ఊగాలని గంట ఆలోచించి అది కూడా ఎగురుతా అంటే ఎగరలేదు అది అది నిర్జీవమైనటువంటి పదార్థం కాబట్టి సో ఈ మధ్యకాలంలో మొన్న కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు వీళ్ళంతా జుమ్లా పార్టీ ఇది మనం ఈ ఇది జుమ్లా అని ప్రశ్నిస్తే హమ్లా అని సీబీఐలను ఈడీలను ఈడీలను ఉసిగొల్పుతా ఉంటారని పదే 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 ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కేసులు చివరి స్టేజ్కి వచ్చినాయి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వస్తుంది సిబిఐ షీట్ వేయడమో అరెస్ట్ చేయడమో లేకపోతే రావడమో నోటీసులు ఇవ్వడమో ఏదో త్వరలో జరుగుతుందని ఒక భయము ఒక ఆందోళనకి వాళ్ళు గురవుతున్నారు ఇప్పుడు ఏమంటారు రేపు పొరపాటున కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో సీబీఐ ముట్టింది అనుకోండి నేను ఆ రోజే చెప్పలేదా వీళ్ళు జుమ్లా పార్టీ అని మేము జుమ్లా అని అంతే వీళ్ళు మా మీద అమలా చేస్తున్నారు వీళ్ళ పార్ట్నర్లు ఎవరు సిబిఐలు ఈడీలు ఐటీఐలు ఐటీలు వీళ్ళేదా వీళ్ళని పంపిస్తారు కదా నేను చెప్పలేదు ఆ రోజు ప్రెస్ మీట్లో రఘుని గుర్తులేదా అని చెప్పి రేపు మళ్ళీ రిమైండ్ చేస్తారు అన్నట్టు అదేదో సినిమాలో పోగ్రి అనే సినిమాలో నాజర్ చెప్తాడు ఒక డైలాగ్ నేను ఇప్పుడు చచ్చిపోతా అనేది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది కానీ నువ్వు ఎప్పుడు చచ్చినా నా కొడుకు చేతుల్లోనే వస్తావు అనేది కూడా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్తాడు వాళ్ళకి వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తుంది వాళ్ళు తప్పులు చేసిరు ఆ తప్పులకు పరిహారం చెల్లించాలని ఆ పరిహారం చెల్లించే సమయం సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు మొగుని కొట్టి మగశాలకు ఎక్కినట్టు ఈ ఉల్టా లొల్లి స్టార్ట్ చేసిరు మేము కేంద్రం మీద లొల్లి పెడుతున్నాం కాబట్టే మా మీదికి సీబీఐ ఇందోలు మేము కేంద్రాన్ని ఒంటికాలతోటి పోరాడుతున్నాం కాబట్టే మా మీదికి ఈడీ ఇందోలు ఇచ్చిర్రు ఇవ్వది వీళ్ళ లెక్క ఇప్పుడు ఈ హడావుడంతా అందులో భాగంగా జరుగుతుందేనా ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి దాకా చేసినా ఆయనకు ఎప్పుడేం జరుగుతుందనే దేశ రాజకీయాల్లో తెలియదు అంటారా అన్నీ తెలిసి సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటే కష్టమవుతుందని భారతీయ జనతా పార్టీ లాంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం సాగాయి వీళ్ళ ముంగట హనుమంతులు ముంగట కుప్పిగంతులు సాగాయని ముందు నుంచే ఇక మొగని కొట్టి మగసాలకు ఎక్కుదామని ఇప్పటి నుంచే మగసాలకు ఎక్కినట్టు కనబడతా ఉన్నారు రఘునందన్ రావు సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుంది చంద్రశేఖరరావు గారు భవిష్యత్తులో అధికారంలోంచి దిగిపోతారని చెప్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని చెప్తుంది కానీ మీరు మీరు కేసీఆర్ కుటుంబ అవినీతి మీద చర్యలు కాలం మీరు కేసీఆర్ పైకి ఎదిగే అవకాశం లేనట్టు కనిపిస్తున్నట్టుంది అంటే మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తున్నట్టుంది అన్న ఇన్ని టీవీలు ఇంత ఛానళ్ళు ఇంత చర్చ ఇన్ని యూట్యూబ్లు ఇన్ని పేటీవీలు ఇవన్నీ లేనప్పుడే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ని ఓడగొట్టాలని ప్రజలు అనుకున్న రోజు శ్రీకాకుళం ఓటరు ఏం ఓటేస్తే సిద్దిపేట ఓటర్ గదే ఓటేసాడు ఖమ్మం ఆయన ఏం ఆలోచిస్తే నిజామాబాద్ ఆయన కూడా గదే ఆలోచించాడు అప్పుడు ఒకటే పేపర్ ఉండే పొద్దుల తొమ్మిది వస్తుండే ఊర్లలో కషీర్ కడుకు ఒకటే పేపర్ ఇలా ఏం జరిగింది అనేది నేను ఈ బంగ్లాకెళ్ళి బయట పోయేవారికి అక్కడ యూట్యూబ్లో కనబడుతున్నటువంటి ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రజలు ఒకసారి మార్పు కోరుకొని ఓటేయాలని డిసైడ్ అయితే మీరు జైలు ఉన్నారా బయట ఉన్నారా నేను ఎక్కడ ఉన్నా ఆలోచించారు ఏం లేని బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ అన్నట్టు ఆయన ఆర్టీసీ యూనిఫామ్లో వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీఫామ్ ఇస్తే గెలిచి వచ్చారు రేపు ఇదే రఘు అదే బీజేపీకి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కదా అందుకని నేను ఏమంటున్నా అంటే ప్రజల ఆలోచన విధానంలో కేసీఆర్ గారి పట్ల విరక్తి వచ్చింది విముఖత వచ్చింది ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యకి తెలంగాణ ఇది కాదని ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టే ప్రజలు మార్పు కోరుకుంటారు అనేది నాకు నాకున్న కానీ ఇన్ని కేసులున్నా ఇన్ని సిబిఐ కేసులున్నా ఇన్ని కేసులున్నా మీకైతే ఏం భయపడతలే భయపడతలేనట్టున్నాడు కదా ఈ దేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది రావు గారు హత్యానయన రాజకీయాలు చేసి అమ్మాయిల్ని రేపు చేసినామని చెప్పి పోయి జైళ్ళల్లో ఉండి జైళ్ళల్లో కేసు ట్రయల్ ఎదుర్కొంటున్నటువంటి అనేక మందిని ఈ దేశ ప్రజలు గెలిపించినటువంటి గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి కేసులతో ఏమవుతుందని నేను అనుకోవట్లేదు వెంజన్స్ పాలిటిక్స్లో కేసులు పెట్టినని చెప్పుకుంటారు జైల్లో ఉంటే ఎన్నికల ప్రచారం ఖర్చులు తక్కువ కూడా గెలిచి రావచ్చు ఇంకా అందుకని లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద కేసు పెట్టిన తర్వాత రాబ్రి గారు ముఖ్యమంత్రి అయినరు ఒకసారి అయినారు రెండు సార్లు అయిన మూడు సార్లు కూడా ముఖ్యమంత్రి అయినారు వారు సో ఇది ప్రజల గొప్పతనం అట్లాంటి సాహసం అంటారు అయితే అది సాహసం అని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది సింహం ఒకటి ఎన్నికేసింది ఎనుగుని కొట్టడానికి అనుకుంటే సింహం చేత కాకుండా ఎన్నికేసింది అని మీరు అంటే నేను ఏం చేయలేను నా ఆలోచన నాకుంటుంది ఎప్పుడు ఏది సమయం సందర్భమో ఆ సమయం సందర్భం లోపనే చేయాలి ఇప్పుడు ఏం సమయం లేనప్పుడు నీకు వంద టన్నుల సుత్తి ఇచ్చి కొట్టు రోగం అంటే ఇనుము వెండు కాదు అదే కమరాయనకిచ్చి కొలుమిల పెట్టి వేడి చేస్తే ఇనుము ఎర్రగా అయిన తర్వాత నువ్వు తిప్పితే తీగలా కూడా తిరుగుతుంది ఇనుము మిగతా టైం లోపల నువ్వు ఎంత తిప్పినా ఇనుము తిరగదు నువ్వు మిస్టర్ వరల్డ్ అయినా మిస్టర్ యూనివర్స్ అయినా నువ్వు ఒక సలాఖం తీసుకొని తిప్పలేవు తీగలాగా అదే ఇంత చిన్న సుత్తి ఇస్తే కూడా తయారు తిప్పేస్తాడు దాన్ని ఆడపిల్లల మెడలో చైన్గా తిప్పమంటే తిప్పుతాడు కమ్మకత్తి ఏమంటే కమ్మకత్తి చేస్తాడు గొడ్డలు చేయమంటే గొడ్డలు చేస్తాడు అందుకని ఏదైనా ఒక పని చేయాలనుకుంటే సమయం సందర్భం అనేది మోర్ ఇంపార్టెంట్ అనువు కాని చోట సమయం కాని చోట అధికలం అనే చేయడం మంచి పద్ధతిగా అది వర్తిస్తుంది అర్థం చేసుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు మీ మిమ్మల్ని అంటున్నారు మీరు అదుకులు అని ప్రేలాపనలు చేయకండి అని ఇప్పుడు మాకేముంది మాకేం లేదు మా బలమేంది మా బలహీనత ఏంది మాకు తెలుసు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు ఎందుకే ఓట్లేస్తారు అనేది మాకు తెలుసు అందుకనే రెండు వందల డెబ్బై మూడు నుంచి మూడు వందల మూడుకి ఎదిగిన వాళ్ళం మేము వచ్చేసరి మూడు వందల యాభైకి వస్తాం మేము ఇది మా విశ్వాసం మేము ప్రజలకు మంచి చేస్తున్నాం అభివృద్ధి అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నాం ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఏడు దశాబ్దాలుగా ఈ దేశంలో జరగదనుకున్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ని రద్దు చేయగలిగాం అట్లా అనేక రకాలైనటువంటి కొత్త కానీ ఇంకా టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారేమో అన్న ఒక చర్చ అయితే ఇంకా నడుస్తూనే ఉంది జనాల్లో వాస్తవం కాదా వామపక్ష భావజాలం ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఎక్కడ బీజేపీ ఎదుగుతుందో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నా అవుతుందో కాకుండా చూద్దామనే ఆలోచన ఉన్నటువంటి కొంతమంది మేధావులు చూడో ఇంటలెక్చువల్స్ అనే పదం నేను వాడదలుసుకోలేదు కానీ అంతకంటే పెద్దోళ్ళు కొంతమంది ప్రొఫెసర్లుగా చలామణవుతున్న వాళ్ళు కొంతమంది టీవీ ఛానల్స్ నడుపుతున్నటువంటి పెద్దలు వాళ్ళ వ్యూస్ని న్యూస్ లాగా ప్రజెంట్ చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళ కాంగ్రెస్ బతకాలనే కోరుకుంది కాంగ్రెస్గా పీసీసీ కొత్త అధ్యక్షుడు ఏదో చేసి చూపెట్టాలనే కోరుకుంది అది నా తప్పెట్లేదు కానీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ని అంటే అసలు లైమ్ లైట్లో అసలు మా చర్చకి రాకుండా చేస్తున్నట్టు అందుకే ఇదంతా ఒక పెద్ద డ్రామా అంటున్నట్టున్నారు సరే అన్న ఈడంటే మేము ఇద్దరం కలిసి డ్రామా చేస్తున్నాం పక్కన ఉన్న మహారాష్ట్రలో ఏమైంది ఏ స్థానంలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు వాళ్ళు కేరళలో ఏమైంది రేపు పంజాబ్లో ఏం కాబోతుంది ఉత్తరప్రదేశ్లో ఎన్ని దశాబ్దాలయ మీరు అధికారంలోకి రాక అందుకని కేసీఆర్ కూడా వ్యూహాత్మకంగా ఎక్కడ కాంగ్రెస్ ఎజిటేషన్ చేసినా దాని మీద ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు బీజేపీ చేసే దాని మీదనే మీద కాంగ్రెస్ ఉందా ఈ దేశం ఎందుకు లేదు చాలా మంది క్యాడర్ ఉంది నాయకులు వేరు పార్టీగా సస్టైన్ అవుతుందా పద్దెనిమిది మంది ఎమ్మెల్యే ప్రజలు తెలంగాణలో రెండోసారి ఎన్నికలలో గెలిపిస్తారు మీకంటే వాళ్ళకే ఎక్కువ అభ్యర్థులు ఉన్నారు కదా ఒక ప్రజలే గెలిపించారు పద్దెనిమిది సీట్లు ఇచ్చారు మాకు ఒక్క సీట్ ఇచ్చిన కూడా వాళ్ళకి పద్దెనిమిది సీట్లు ఇచ్చారు ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుందా అమ్ముకున్నదా పద్దెనిమిది మందిని గెలిపిస్తే ఆరుగురు మిగిలిరు పన్నెండు మంది వెళ్ళిపోయారు రావు గారు మేము ఒకటిని మూడు గెలిచినాం అందుకనే కేసీఆర్ కంటే ముందు ఎమ్మెల్యే అయినటువంటి జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫా మీద పోటీ చేసి గెలవలేకపోయాడు అదే ఒకవేళ ఆయన భారతీయ జనతా పార్టీ బీఫా మీద పోటీ చేసి ఉండి ఉంటే జానారెడ్డి గారు నాగార్జునసాగర్ ఎన్నికలలో గెలుచు ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటే అమ్ముడువోడు అనేటువంటి విశ్వాసం ప్రజలల్లో ఉంది కేసీఆర్ కంటే ముందు ఎమ్మెల్యే అయినా ఏడు సార్లు ఎమ్మెల్యే అయినాయన పద్నాలుగు మంత్రిత్వ శాఖలు చేసిన ఆయన గాయనే గెలవలేదు నాగార్జున సాగర్లో ఒక్కసారి గెలవని రగ్గాడు పోయిగా దుబ్బాకలో గెలిచి వచ్చే అది ఎట్లా సాధ్యపోయింది అంటే కాంగ్రెస్ కోటేస్తే అది మళ్ళీ పోయి టీఆర్ఎస్లో చేరుతుందని ప్రజలు నమ్ముతున్నారు మీరు నమ్ముతారని మీ ఇష్టం సరే అది వేరే విషయం నేను అడగాల్సింది నేను అడగాలి కాబట్టి కేసీఆర్ కూడా కాంగ్రెస్తో ఢీకొంటే ఇబ్బంది అని బీజేపీనే నాకు ఈజీ ప్రత్యర్థి అని అనుకుంటున్నాడా బీజేపీ అయితేనే నేను గెలవగలుగుతాను అనుకుంటున్నాడా కేసీఆర్ గారు పుట్టింది కాంగ్రెస్లో పెరిగింది కాంగ్రెస్లో ఎదిగింది కాంగ్రెస్లో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయింది కాంగ్రెస్ పార్టీలో అందుకే కాంగ్రెస్ గురించి నాకు బాగా తెలిసాము కాంగ్రెస్లో ఎట్లా మేనేజ్ చేయొచ్చు కాంగ్రెస్ తోటి ఎట్లా పొత్తు పెట్టుకోవచ్చు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఆయన ఎంఐఎము వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి భవిష్యత్ ఎన్నికలలో పోటీ చేస్తాయి రెండు కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తే మీరిద్దరు బిజెపి కలిసిపోటీవా మీరు భ్రమలలో ఉన్నారు గారు అది జరగని పని జరుగుతుంది అని అంటున్నారు భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా

అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నది అన్ని బీజేపీ అది కలిసిపోయింది వ్యవసాయ చట్టాలకి ఓకే చెప్పిండు అవసరం అయితే మొన్న ఇప్పుడు గొడవ చేస్తున్నా మొన్నటి దాకా బాయిల్డ్ రైస్ అమ్మము మీకు అవసరం లేదు అని కూడా లెటర్ రాసిచ్చిండు సిచ్యువేషన్ అది ఈ దేశ ప్రజలకి నాలుగు సంవత్సరాలకి సరిపోయేంత బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర స్టాక్ ఉంది ఆయన ఒక ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి పిలిచి వాస్తవాలు గణాంకాల ముందు ఉంచిండు ఇప్పటికే మా దగ్గర నాలుగు సంవత్సరాలు సరిపోయేటువంటి పారాబాయిల్ రైస్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము భవిష్యత్తులో పారాబాయిల్ రైస్ కొనము అని కేంద్రం కరాఖండిగా చెప్పింది చెప్పిన తర్వాత ఆయన నిజాలు ఒప్పుకున్నాడు నిజాన్ని తెలిసింది కాబట్టి ఉత్తరం రాసి ఇచ్చి వచ్చిండు ఆడు ఉత్తరం ఇచ్చి వచ్చి ఈడికి వెళ్ళి పెడితే నేనేం చేస్తాను దానికి మేము ఫ్యాక్ట్స్ చెప్పి కన్విన్స్ చేస్తున్నాం మిత్రపక్షాలని లేదా ప్రతిపక్షాలని కూడా మేము ఫ్యాక్ట్స్ చెప్పి కన్విన్స్ చేస్తున్నాం అంటే జీఎస్టీ బిల్లు తెచ్చినాం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది రావు గారు అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తాయి భవిష్యత్తులో జీఎస్టీ బిల్లు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా లేదా ఆందోళన ఉన్నారు కదా అన్యాయం అని ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది తాలి కట్టేటప్పుడే చూసుకోవాలి అమ్మాయి మంచిగుందా లేదని తాలి కట్టినాక అమ్మాయి భవిష్యత్ భవిష్యత్తు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది తెలంగాణలో సార్ కాంగ్రెస్ ఎంతవరకు వరకు సస్టైన్ అవుతుంది అనేది కాంగ్రెస్ నాయకత్వం ఎంతవరకు కొన్ని స్టేట్లలో పదిహేడు మంది ఎంపీలు పీసీసీ ప్రెసిడెంట్లు ఇక తృణమూల్ కాంగ్రెస్ లో చేరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో నీ పార్టీ గుర్తు మీద గెలిచిన నీ ఎమ్మెల్యేలని ఎంపీలని నీ రాజ్యసభ సభ్యుల్ని నువ్వు కాపాడుకునే పరిస్థితి లేక నా మీద ఏడిస్తేమొస్తుందబ్బా ఆయనే మంచిగా ఉంటే తెలిసీ ఎందుకని నువ్వు సరిగా ఉంటే నీ పార్టీ నీ దగ్గర ఉంటాడు కదా నీ పార్టీ నీ దగ్గర ఉంచుకోక నాతో ఎందుకు పంచాయతీ ఉంటున్నా నేనేం చేస్తున్నా కాంగ్రెస్ ఎందుకు వెస్ట్ బెంగాల్లో బిగ్ జీరో అయింది అది ఎందుకు ఆలోచించుకోవచ్చు ఒకటి కేసీఆర్కి కేంద్రంలో జరిగే ప్రతి వ్యవహారం తెలిసిపోతుంది ముందే అకల్ మన్ కు ఇషారా బస్ అని కొంచెం అంతా తెలివి ఉంటే నీకు కూడా అర్థమవుతుంది రాగా అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తే చంద్రశేఖరరావు అనటైన కొట్లాట చేసి మళ్ళీ ఎలుక కలుగులోకి పోయినట్టు లోపలికి పోయి రెస్ట్ తీసుకుంటాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో మాకేమైనా నష్టం వాటిల్లితే గుజరాత్ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్ లో పోతాడు కేసీఆర్ ఎందుకంటే గుజరాత్ ఎలక్షన్ జరిగేటప్పుడు మోడీ గారు అమిత్ షా గారు అందరూ అక్కడే బిజీ ఉంటారు మీరు తెలంగాణని కాన్సన్ట్రేట్ చేయలేరు అనేది కేసీఆర్ గారి ఆలోచన ఇది జరంతపూర్ ఉన్న నాకే అర్థమైంది నలభై ఏళ్ళ నుంచి గెలిచినడానికి అర్థం కాదా అన్న ఇది తెలంగాణలో నిన్న అడిగినా చెప్తాను నన్ను అడిగినా చెప్తాను బర్లం కాసుకున్న అడిగినా చెప్తాడు సో ఈ లెక్కన గుజరాత్తో పాటు తెలంగాణకు ఎలక్షన్లు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో మేము గెలిస్తే గుజరాత్ లేదు కర్ణాటక లేదు చుమ్ చామ్ ఎప్పటిలాగ అయిపోతారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కోసం ఎదురు చూస్తారు సో ఒకవేళ యూపీలో మీరు ఓడిపోతే మీకు కష్టమే తెలంగాణలో

అది ఎందుకు యూపీలో లేదులో నాలుగున్నర దశాబ్దాలైనా ముఖ్యమంత్రిగా చేసినటువంటి పార్టీ సిపిఎం పార్టీ ఒక్క సీట్ గెలవేదా కదా ఒక్కటి గెలివారా మీరు ఎందుకు అర్థం చేసుకోరు సో గ్రోత్ ఆఫ్ బీజేపీ ఎలక్షన్ రిజల్ట్ పైన తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది టీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉంది చంద్రశేఖరరావు గారి నాయకుల యొక్క ఆలోచనల విధానంలో మార్పులు వస్తాయి మాకేం లేదు ఆర్ కాన్ఫిడెంట్ మినిమం రెండు వందల యాభై మాక్సిమం రెండు వందల డెబ్బై ఉత్తరప్రదేశ్ లో ఇది మా సంఖ్యాబలం బలం కళ్ళు మూసుకొని మేము గెలిచి వస్తాం సరే యూపి లో మీరు గెలిస్తే మీ శరణ్ కోరుతాడు అయ్యా నమస్కారం ఎల్కే మీ కాళ్ళు మీ కడుపులో తలకాయ పెడతాను ఇంకా కలుగులోకి పోతది అట్లే ఉంటది పిలి గుడి అయితే పిల్లి గుడి అయితే ఎల్కేమో శరణ్ కొడతా శరణ్ కొడితే మీరు ఆశీర్వదిస్తారే నేను అదే చెప్తాను భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిభూతి మేమే గెలవాలి ఈ ఈ దేశంలో ఉన్న ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందిన అన్ని పార్టీలు ఒక దిక్కు పోయి మేము ఒక్కలం ఒక దిక్కు ఉంటే కూడా మేమే గెలవాలని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు అమిత్ షా ఆలోచన గట్లే ఉంటుంది ప్రతి బూత్లో నూటికి యాభై కోట్లు గెలవడమే మా లక్ష్యం ఒక అడుగు మేము వెనుక ఒక రాష్ట్రం లోపల అది మా పొరపాటు కాదు ఆఖరికి తమిళనాడులో కూడా నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వినగానే ఇలా దశాబ్దాల నుంచి రిప్రజెంటేషన్ లేని తమిళనాడు అసెంబ్లీలో ఇలా భారతీయ జనతా పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిందంటే అర్థం చేసుకోండి ఉత్తరాది అని దక్షిణాది అని ఇట్ల ఇట్లా అంటే నన్ను చూస్తే లక్షలాది మంది ప్రజలు వస్తారు లక్షల అభిమాన సంఘాలు ఉన్నాయని చెప్పుకున్న నాయకులు కూడా కనీసం గెలవలేదు అంటున్నా అది ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ఆలోచన వాళ్ళకి మా పట్ల ఉన్నటువంటి ప్రేమ మేము చేసేటువంటి పనుల మీద ఉన్నటువంటి విశ్వాసం సో తెలంగాణలో అధికారంలోకి వస్తారు మీరు నూటికి నూరు శాతం వస్తారు మేము తప్ప ఎవరు అంటే మీ హైకమాండ్ ఫోకస్ ఉండాలి కదా అసలు ఉందా మాకు మా బలమే కార్యకర్తల బలమైన భారతీయ జనతా పార్టీ ఇస్ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం సో మీరు మాత్రం మీ రాష్ట్ర స్థాయి లీడర్లు మాత్రం ఉన్నదా ఈ పది మంది లీడర్లు ఇరవై వాట్సాప్ గ్రూపులు ఇప్పుడు సోషల్ మీడియాని ఎంత ఎంకరేజ్ చేస్తే మీకు వచ్చే నష్టమైంది ఇరవై వాట్సాప్లై రెండు వందల అరవై మూడు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి నాకు మూతుకు గ్రూప్ పెట్టుకున్నా తప్పేముంది అందులో బండి సంజయ్ గ్రూపు రఘునందన్ గ్రూపు ఈటల ఒక గ్రూపు అరవింద్ ఇంకొక గ్రూప్ ఎవరికి వాళ్ళుగానే పనిచేస్తున్నారు కదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా పార్టీలో ఆయన దాటి మా పార్టీ నాయకులు ఎవరన్నా మాట్లాడితే చెప్పు ఏదో కుమిలిపోతున్నారు లోపట్లో మీరు ఏదో ఊహించుకొని మీరేదో అంటగట్టి మీరేదో ఆపాదించి సంచలనాల కోసం మమ్మల్ని వీడ తీస్తే మేమేం చేయలేము లోపల కుమిలిపోవట్లేదా అస్సలు నాయకులు అస్సలు ఎవరు వేలే వాళ్ళు పని చేసుకుంటూ పోతా ఉన్నారన్నా ఒకరికి ఒకరికి పోలికెట్లుంటది వంద ముప్పై కోట్ల మంది జనాభాలో ఆ రోగు లెక్క ఒక్కడు లేడు ఈ రోగులెక్క ఒక్కడు లేడు ఉంటాడా ఎందుకు లేడు మరి ఒక మనిషి ఆలోచన ఇంకో మనిషి ఆలోచనకు డిఫరెన్స్ ఉంటుంది కానీ పార్టీ లైన్ చెప్పిన రోజు పార్టీ లైన్ కాదని ఎవరు పనిచేస్తారు పార్టీ లైన్ ఈజ్ డిఫరెంట్ పార్టీ లైన్ పార్టీ అధ్యక్షుడు చెప్తాడు పార్టీ అధ్యక్షుడు చెప్పిందని మేము ఎక్కడన్నా తూచా తప్పింది ఉంటే చెప్పుండ్రి ఎవరు తప్పిరు ఏడ తప్పిరు రఘునందన్ రావు కోసం పనిచేయాలనే ఆలోచన వచ్చింది రాష్ట్ర పార్టీ మొత్తం వచ్చింది కదా ఖమ్మం వాళ్ళు వచ్చి కరీంనగర్లో వచ్చి నల్గొండలో వచ్చి ఆదిలాబాద్ అడవులలోకి వెళ్ళి కూడా వచ్చారు ఈటల రాజధర్ గారి కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అందరం పోయి పని కదా సో దర్ ఇస్ నో డిఫరెన్స్ పార్టీ లైన్ ఈస్ క్లియర్ సో డిఫరెన్సెస్ ఉన్నా పెద్దగా ఇబ్బంది లేదని అంటారు అన్న డిఫరెన్సెస్ ఏ లేవంటే మళ్ళీ ఉన్నాయన్న నువ్వు కొత్త పంచాయతీ పెడతావు ఎందుకంటే పార్టీ అధ్యక్షుడి సుప్రీం పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది నడుస్తుంది కేసీఆర్ ఎలక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయిండు ప్రతి అంశం కూడా ఎలక్షన్ బేస్ చేసుకునే ముందు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు సో ఏ క్షణమైనా ఎలక్షన్లో వచ్చే అవకాశం ఉంది అది మీ సహకారం ఉంటేనే నేను అనుకోవడం దానికి సహకారం ఏముంటుంది రావు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ముందస్తు ఎలక్షన్ పోవాలనుకున్నాడు మీరు హెల్ప్ చేసారు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అవగాహన లేనటువంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడి కన్నా ఉంటే ఇంకా నేను ఆయన రాజకీయ నాయకుడు అని పిలవడానికి సిగ్గుపడతాను నేను మీకు ఒకటి చెప్తే నేను భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకుని ఈ దేశంలో ఏదైనా ఒక శాసనసభకి ఎన్నికలు డ్యూ ఉన్నప్పుడు ఆ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ డ్యూ ఉండే కంటే ముందు ఇంకొక రాష్ట్రం ఎవరైనా అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఆ రాష్ట్రానికి కూడా ఎన్నికలు డ్యూ వస్తే అది ఎన్నికల సంఘానికి మ్యాండేటరీ అది సచ్చినట్టే ఎలక్షన్లు పెట్టాలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట ఉన్న తరుణంలో వాటికి డేట్లు వస్తాయి అనేది ఆలోచించుకొని జరంత బుర్రున్నోడైతే ముందుగా ఒక నెల ముందుగా డిజాల్వ్ చేస్తే ఆ రాష్ట్రంతో పాటు దీనికి కూడా వస్తుంది ఏ రాష్ట్రానికి ఎలక్షన్ లేనప్పుడు నువ్వు డిజాల్వ్ చేయాల వస్తాయేమో నేను చూస్తే అప్పుడు అప్పుడు మేము ఎలక్షన్లు పెడితే మా బాధ్యత కానీ ఒకవేళ ఐదు ఆరు నెలల లోపే సంవత్సరం లోపే వస్తే మీకు చాలా ఇబ్బంది కదా అంత ఈజీయా ఎందుకు ఇబ్బంది క్యాండిడేట్స్ కావాలా ఇది బిల్డ్ చేసుకోవాలి ఇది ఒక నేను ఐఎమ్ సారీ ఒక యాంకర్ మిత్రు నేను అనొద్దు అంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను సార్ నూట పంతొమ్మిది సీట్లలో పోటీ చేసినాం కదా ఓట్లు వచ్చినాయి రాలేదు తర్వాత రోజులలో ఎలక్షన్లు పెడితే వారం రోజులలో నూరు మందిని పెట్టినాం కదన్న క్యాండిడేట్లను నలభై ఐదు మేము గెలితే యాభై ఐదు వాళ్ళు గెలిచిరు కదనే వారం రోజులలో నూరు మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పెట్టుకోగలిగిన మేము ఇన్నేళ్ల నుంచి పోటీ చేస్తున్న మాకు నూట పంతొమ్మిది మంది లేరా ఒక్కొక్క సీట్లో నలుగురు అడుగుతారు సీటు నువ్వు ఏ సీటు పోటీ చేస్తావు చెప్పు ఆ సీట్లు ఎంత మంది ఉన్నా నేను చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పన్నా ఒక అసెంబ్లీ నియోజకవర్గం నువ్వు పోటీ చేయాలనుకున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఉన్నారా నువ్వు పదిహేను నిమిషాలు టైం ఇస్తా అంటే అన్ని రాసి పేర్లు ఇస్తా చదిపో ఏ నియోజకవర్గాలు ఎంతమంది పోటీ పడుతుర్రో ఇస్తా ఎందుకన్న అట్లా వేరే పార్టీల నుంచి రాకుండా అంత మంది అభ్యర్థులు ఉన్నారు మీరు వేరే పార్టీల నుంచి వస్తేనే మనం నూట పంతొమ్మిది పోటీ చేసినవాదన్న ఆ పార్టీ నుంచి వస్తున్నారు మంత్రులు వస్తున్నారు నూట పంతొమ్మిది మంది మనం పోటీ చేసిరా చేయలేదా మాకు శాతగా ఏమైనా ఖాళీ పెట్టినామా చెప్పు ఇరవై వేల పైజీలకు ఓట్లు వచ్చినాయి మాకు ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి మాకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే ఇరవై ఒక్క అసెంబ్లీలలో మాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయేనా నుది గణాంకాలు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో భారత పార్లమెంట్కి జరిగిన ఎన్నికలలో ఇరవై ఒక్క అసెంబ్లీలలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కంటే ఇద్దరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటున్నాయి ఇరవై ఒక్క అసెంబ్లీలలో కానీ కేసీఆర్ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఫోకస్ పెడుతున్నాడు మన ఊరు మనబడి అంటున్నాడు ఫీవర్ సర్వేలు అంటున్నారు హెల్త్ మీద ఈడ సీటీ స్కాన్ సెంటర్ ఓపెన్ చేసినాం బస్తీ దవాఖానాలు ఓపెన్ చేసినాం అని ఓ హంగామా హడావుడి నడుస్తుంది అంటే ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఫోకస్ పెట్టినాం అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు బాలయ్య కొడుకు ఎడ చదువుతాడు మా కవితమ్మ కొడుకు గానే చదువుతాడు కులాలేంద్రబాయ్ దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత బీసీ హాస్టల్ ఏంది ఎస్సీ హాస్టల్ ఏంది ఎస్టీ హాస్టల్ ఏంది ఇవన్నీ తీసేసి కేజీ నుంచి పీజీ దాకా పెడతా నా డ్రైవర్ బాలయ్య అని ఉంటాడు బాలయ్య మనమడి ఆడ చదివితే నా బిడ్డ కవిత పిల్లలు కూడా గదే స్కూల్లో చదవాలి అవు గదాన్ పేరే కేజీ నుంచి పీజీ అన్నాడు సారు ఎన్ని పెట్టిండన్న నాలుగు వందల గురుకులాలు ఏమి పెట్టినా అన్న కేజీ నుంచి పీజీ ఎన్ని పెట్టినావు కులాల పేరు మీద గురుకులాలు పెట్టి ప్రజల్ని విభజిస్తా ఉన్నావు నువ్వు ఏ కుల వ్యవస్థ వద్దన్నావు అదే కుల వ్యవస్థని మళ్ళీ ప్రమోట్ చేస్తా ఉన్నావు మన ఊరు మనబడి దుబ్బాక్ ఎమ్మెల్యే గెలిచిన రఘునందన్ రావు వేల కోట్లు పెడతారట రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏడాది లోపే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని దాతల సహకారంతో ప్రారంభించుకున్న నేను అఫీషియల్గా చెప్పిన నేను ప్రెస్ మీట్లో నా సొంత ఊరులో ఉన్న బడిని డెవలప్ చేసే కార్యక్రమం పెట్టిన మిత్రుల సహకారంతో మన ఊరు మనబడి కోసం స్కూళ్ళని ఎంపిక వేసుకొని మేము పనిచేస్తున్నాం ఎవరో చెప్తే ఏదో మంచి ఉంటే మంచిని స్వీకరిస్తే స్వాగతిద్దాం కొద్దిసేపటికి ఏమైతుందన్న ఏడేళ్ళలో నువ్వు పెట్టిన గురుకులాలు ఎన్ని ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఇచ్చిన పైసలు ఎన్ని రిక్రూట్ చేసిన ప్రొఫెసర్లు ఎంతమంది బి హాస్టల్ ఎట్లుంది గర్ల్స్ హాస్టల్ ఎట్లుంది బాత్రూములు ఎట్లున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ మెను ఎట్లుంది ప్రపంచానికి అనేక మంది మేధావులను అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఇచ్చిన పైసలు ఎన్ని కానీ తెలుస్తుంది కదా అన్న అంటే ఇట్లా చూస్తుంది వాళ్ళ రెండు మెతుకులు ఏం చూస్తావన్న ఉస్మానియా యూనివర్సిటీకి కాడికో ఇంత జాగేందుకు ఇలాకి ఇంత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టరు అన్నావు గది నీ కల్చరు ఏ విద్యా సంస్థ నువ్వు డెవలప్ చేసినావు ఏడ ప్రొఫెసర్లు ఇచ్చినావు ఏడ మేధావులను ఎంకరేజ్ చేసినావు ఏడ నువ్వు విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది ఎక్కడ ఎలా నాటకాలు ఇవన్నీ ఏం చేస్తావు కాంపౌండ్ హాల్ కట్టేందుకు పైసలు ఇస్తావు బాత్రూమ్ కట్టితే పైసలు ఇస్తావు ఇన్డైరెక్ట్గా సర్పంచ్ల కమిషన్ల కోసం పనిచేస్తావు తప్ప నువ్వు ఏడ పని చేస్తున్నావు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డిఎస్సి ఏది ఏడేళ్ళకోలే ఒక డిఎస్సి పెట్టింది చెప్పు ఒక ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనకు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చింది చెప్పు ఇవన్నీ సరిగ్గా ఉంటే ఇక మహబూబ్ నగర్కి వెళ్ళి ఐదో తరగతి ఆరో తరగతి పిల్లలు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కి సార్ మా బడికి టీచర్ లేక మా బడి బంద్ అవుతుందని ఉత్తరం ఎందుకు రాసిరు ఏది నీ విద్యా విధానం మీద నీకున్నటువంటి అవగాహన ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్

పది మంది రైతులు చచ్చిన తర్వాత ప్రజల నుంచి రిపర్కేషన్స్ వస్తున్నాయని అనుకున్నప్పుడు రైతు బంధు ఇత్తా ఇది ఇస్తా అది ఇస్తా పైసలు ఇస్తా చచ్చిపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి మళ్ళీ వాళ్ళ కన్ను తుడిసే పరిస్థితి చేసిండు ఇంటర్మీడియట్ క్లాసులు అన్నీ కూడా ఆన్లైన్ క్లాసులు జరిగినాయి ఎగ్జామ్ ఆఫ్లైన్లో పెట్టిండు రిజల్ట్ ప్రకటించిండు ఫిఫ్టీ పర్సెంట్ చేయకుండా తక్కువ మంది పాస్ అయినరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం స్టార్ట్ అయింది పదిహేను రోజులు అయినాక అందరు పాస్ అన్నాడు ఇదేం తెలివన్న ఇదే మొదటి రోజు చెప్పొచ్చు కదా అంటున్నాం మేము మొదటి రోజే విద్యార్థులు అందరు పాస్ అయిపోయారు అందరికి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ మార్కులు ఇచ్చినాం నే యు ఆర్ ప్రమోటెడ్ టు ది నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు కదా రైతులు చచ్చిపోవాలి విద్యార్థులు చచ్చిపోవాలి నిరుద్యోగులు చచ్చిపోవాలి ఆఖరికి త్రీ సెవెంటీన్ జీవో తెచ్చి స్థానికత డిసైడ్ చేస్తా అనే దాని మీద ఉద్యోగస్తులు చచ్చిపోవాలి ఇంతకంటే భయంకరమైన రాష్ట్రానికి ఉంటుందా అన్న ఇవన్నీ ప్రజలకు అర్థమవుతలేవా ప్రజలు ఆలోచిస్తలేరా ఇవన్నీ కూడా ప్రజల సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు సో దుబాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా దళిత బంధు అర్హులని వంద మందిని సెలెక్ట్ చేయాలని ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించండు వంద మందిని సెలెక్ట్ చేసి రమీర్ ఆ ప్రాసెస్లో ఉన్నాం లిస్టు మీకు ఇస్తాను ఆ పేర్లను ఆమోదించమని చెప్పుడు బయట చెప్పడానికి చాలా బాగా చెప్తారు కదా ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యత ఇస్తున్నా రఘునందన్ రావు మీడియా మీడియా సాక్షిగా ఫిబ్రవరి ఐదు కట్ ఆఫ్ డేటు ఫిబ్రవరి లోపు వంద మంది దళిత బంధులకు అర్హులను ఎంపిక చేసి కలెక్టర్ గారికి పంపిస్తాడు అందులో ఒక్క పేరు గిట్ట సెలెక్ట్ చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసు వస్తుందా అప్పుడు చూద్దాం మీ పారదర్శకత ఏంది మీరు ఎంత గొప్పగా ఉన్నారు ఆ రోజు మాట్లాడుతాం పిలుస్తున్నారు మీ దుపాకులో ఎన్ని గ్రామాలు నూట యాభై రెండు గ్రామాలు నూట యాభై రెండు గ్రామాల దళితులని ఏ రకంగా మీరు వంద మందిని సెలెక్ట్ చేస్తారు అదే చెప్పురట్ చేయాలి ఏడు మండల కేంద్రాలు దాకా ఏడు మండల కేంద్రాలు ఉన్నాయి ప్రతి ఎమ్మెల్యేని ఇదే క్వశ్చన్ ఏడు ఏడు మండల కేంద్రాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది ఎన్ని కుటుంబాలు మొత్తం రెండు వేల యాభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి నాకు నా నియోజకవర్గంలో లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కుటుంబాలు ఉన్నాయి ఓన్లీ కుటుంబాల సంఖ్య యాభై ఐదు వేలు సరే లెక్కేసుకొని వచ్చేస్తే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు దళిత కుటుంబాలు ఉంటాయి అంతమందిలో సెలెక్ట్ చేయాలి మందిని పూరెస్ట్ ఆఫ్ కదా ఎట్ల ఊరికోతే ఇరవై గుడిషాలు ఉన్నాయి ఆ ఇరవై లో ఒక్కరు నెట్ల సెలెక్ట్ చేయాలి ఎట్లా చేయాలి మరి రఘునందన్ ఏం చేస్తాడు చేయాలి ఏదో రఘునందన్ లాంటి ఎమ్మెల్యే మొత్తం భూస్థాపితం చేయడానికి ఇప్పుడు ఈ నిర్ణయం

ఇప్పుడు మార్చి వరకు గ్రౌండింగ్ అయిపోవాలి మొత్తం స్టార్ట్ చేయాలి ఐదు వరకు మేము లిస్ట్ ఇస్తాం జిల్లా మంత్రి ఒప్పుకోవాలి కలెక్టర్ ఒప్పుకోవాలి ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి మార్చి ముప్పై అంటున్నా ఈ ఆగమాగం పద్ధతి వల్లనే నష్టం జరుగుతుందో అంటున్నా మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఐడెంటిఫై చేసి వాళ్ళకే ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంపార్షియల్ గా లేనే లేదు పారదర్శకత అనేది లేనే లేదు అసలు ఎక్కడ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు కానీ తిరుగుబాటుకు దారి తీసే అవకాశం లేదా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యకపోతే ఇప్పుడు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారంటే ఏడ కూడా ప్రత్యక్ష పోరాటాలకి ప్రజలు మానసికంగా సిద్ధంగా లేరు ఓటు రూపం లోపల వాళ్ళు చేయాలనుకున్నా చేస్తారన్న వంద మంది కాదన్న ఇరవై ఒక్క వేల కుటుంబాలు ఉన్నాయని ప్రతి ఇంటికి పది లక్షలు బ్యాంకులు వేసినామని ఎస్ఎంఎస్ పెడితే నలభై ఏడు వేల ఓట్లు కేవలం మాకు దళితులకు ఉన్నాయి పన్నెండు వేల ఓట్లు ముస్లిం మైనార్టీలకు రెడ్డిలకు ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఇవన్నీ పడితే మేము గెలుస్తున్నామని చెప్పినా హుజురాబాద్లో ఏం జరిగిందన్న జనం మౌనంగా ఉన్నారు మీ పోలీసు వాళ్ళు పోయి భయపెట్టిస్తే మౌనంగా కనబడ్డారు ఓట్లు వేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏసీరా లేదా కర్రు కాల్చి వాత పెట్టాలనుకున్న పెట్టిరా లేదా రేపు దళిత బంధు రిపర్కేషన్స్ కూడా అట్లే ఉంటాయి సో మేము ప్రతి వీడియోకి దళిత బంధు దగ ఇన్ని రోజులు అని ప్రతి వీడియోకి మేము ప్లే చేస్తా ఉన్నాం వాటికి ఎనభై ఐదు అవుతుంది గ్రౌండ్కి వెళ్ళినా మేము వాసాల మర్రిలో నేను పదిహేను రోజుల క్రితం వాసాల మర్రికి వెళ్తే డెబ్బై ఆరు కుటుంబాల్లో దాదాపు సగం మంది కూడా ఇంతవరకు రాలే అంటే ఇది చేయాలన్న ఉద్దేశమా లేకపోతే మోసమా ఏంది అర్థం కావట్లేదు మోచేతికి బెల్లం పెట్టిండు ముంగట పోటీ మోచేతికి బెల్లం కనబడుతుంది అనుకో ఆశ ఆ బెల్లం నాకు ఎప్పుడో ఒకసారి అందుతుందని కానీ ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన మోచయ్యి కూడా బెల్లం ఉన్నది ఈ మోచేయి ఈ నోరు రెండో ఒకసారి దగ్గరికి రాలేవు ఎప్పుడు కూడా కాబట్టి ముంగటి ఉన్న మోచయ్యకున్న బెల్లాన్ని చూసి వెనకాల ఉన్న వాళ్ళు పోవాలనేది ఆయన కోరిక ఇది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ నిజంగా ఆయన గ్రౌండింగ్ చేయాలని ఆలోచన ఉంటే హుజరాబాద్ ఎన్నికలైపోయిన తెల్లారే మమ్మల్ని లిస్ట్ అడగాల్సింది ఉండే ఒక ఆరు నెలల సమయం తీసుకొని దాన్ని స్క్రూటినీ చేయాల్సింది ఉండే నిజంగా నిజాయితీ పరులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సింది ఉండే పేరు బాగుంది పథకం బాగుంది ఆచరణలకు వస్తే ఏముంది అనేది అడుగుతా ఉన్నాం మేము ఆచరణల శూన్యం ఆర్బాటం చేస్తాడు ఆరంభిస్తాడు అంతం చేస్తాడు ఇగో ఇది కేసీఆర్ అనే మూడు అక్షరాలకి పర్యాయపదంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం సో గొప్పగా ఆర్బాటం చేస్తాడు గొప్పగా ఆరంభిస్తాడు గొప్పగా అంతం చేస్తాడు టీఆర్ఎస్ పార్టీ కూడా అంతమయ్యేది రెండు వేల పద్నాలుగు మార్చిలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దల మూర్ఖత్వానికి అట్లా బలైపోయినాం లేకపోయింటే టీఆర్ఎస్ కూడా పోయి కాంగ్రెస్లో ఎప్పుడో అయిపోతుండే సో ఆయన్నే ఆర్భాటం చేస్తాడు ఆయన్నే ఆరంభిస్తాడు ఆయననే దానికి నీళ్ళు వదిలేస్తాడు ఇప్పుడు ప్రజల శరణు కోరుతున్నాడు కదా ప్రజలు కావాలి నాకు అన్న ఇది గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నాడు కదా ప్రగ ఫామ్ హౌస్కి పోక దాదాపు ముప్పై ఐదు రోజులు ఫామ్ హౌస్ పోక ప్రగతి భవన్లోనే ఉన్నాడు కొద్ది రోజుల మీరు నేను పీ టీవీలు పేపర్లు సోషల్ మీడియా వాళ్ళు ఆరోపించే వాట్సాప్ యూనివర్సిటీలు అన్నీ కూడా ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల రోజులు ఫామ్ హౌస్కే పరిమితమైనరు అని ప్రజలలోకి వార్తల్ని పర్క్యులేట్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో జనం పర్సెప్షన్ ఏటో పోతుందని భయపడిన తర్వాత ఆయన ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది నిజంగా ఆయన మారితే మంచిది ప్రజలకు మేలు చేస్తే మంచిది ఇంకా రెండు సంవత్సరాల అవకాశం ఉంది ఆ రెండు సంవత్సరాలు సద్వినియోగపరిస్తే సంతోషపడతాం నిజాయితీగా ప్రజల క్షేమం కోసం పనిచేస్తే స్వాగతిస్తాం కానీ ఇట్లా ఎలక్షన్ల కోసం చేసేటువంటి ఏ పని కూడా మంచిది కాదు కేటీఆర్ విదేశీ టూర్ల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా లేదని నేను చాలా చిన్నాన్ని నేను ఎప్పుడు విదేశాలు తిరిగి ఎందుకు పోతారు ఏంటి అన్న దాని మీద చాలా రకరకాల చర్చలు ఉన్నాయి మీకు ఏమైనా అవగాహన ఉందా ఎందుకు పోతారు అని కొంతమంది ఫ్లైట్లతో సహా నెంబర్లతో సహా మీరు చెప్పిన వార్తలు వినడం తప్ప నాకు పెద్ద ఏం తెలియదు అన్న అవగాహన లేదు ఎందుకు పోతారు అనేది ప్రపంచానికి అంతా తెలుసు మీకు ఒక అడ్వకేట్ గా దుబాయ్ దుబాయ్ లో ఏముంటది అనేది నీకు తెలిసి నాకు తెలుసు ఏముంటదన్నా అంత ఫ్రీ ఉంటుంది అన్ని ఫ్రీ అన్న ఏ నుంచి జడిదాకా అన్ని ఫ్రీ ఉంటాయి అన్న దానికోసం కోసం పోతారు పైసలు ఉండాలంటే అందుకనే పోతారు దాని గురించి కొత్తగా చర్చ ఎందుకని డబ్బుల వ్యవహారం కూడా ఏదో ఉంది అని ఇప్పుడు ఉల్లులు లల్లుల కంపెనీలు ఎందుకు వస్తున్నాయి బూర్జ్ ఖలీఫా బిల్డింగ్లు ఎందుకు వస్తున్నాయి వాటి మీద ఫ్లాట్లు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అందరికి తెలుసు కదా ఉల్లు ఏవడు లల్లు ఏవడు వానికి తెలంగాణకి ఏం సంబంధం వాని బిడ్డ పెన్నలు అయితే మొత్తం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మొత్తం కేబినెట్ తీసుకొని కేరళకి నాలుగు రోజులు ముఖ్యమంత్రి ఎందుకు పోయిండు ఈ ఉల్లు లల్లులు ఉండేది ఎక్కడ వాళ్ళకి సెక్రటరీ బంగ్లా ఇద్దామని ఆలోచించిన మాట నిజమా కాదా

తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఇవాళ ఏడుంది రాజీనామా చేసిన డిఎస్పి నళిని గారు ఏడుంది శంకరమ్మ ఏడుంది వంద ఇరవై కిలోమీటర్ల వేగంతో వచ్చిన రైళ్లను ముద్దాడినే కుటుంబాలు ఏడున్నాయి మా జిల్లాలో ఇషాన్ రెడ్డి అని నాలుకల నుంచి చచ్చిపోయిన ఒక సోదరుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు ఒకటే ఒక కొడుకు తల్లిదండ్రులకి ఇషాన్ రెడ్డి చచ్చిపోయింది ఏడున్నది ఇవాళ ఇషాన్ రెడ్డి కుటుంబం బీహెచ్ఎల్ లోకల్ ఉద్యోగం కావాలని చెప్పి లక్ష్మణ్ అనే ఒక సోదరుడు బీహెచ్ఎల్ గేట్ ముంగట పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు ఏడుంది ఇలా లక్ష్మణ్ కుటుంబం ఏంది సమాధానం ఏం సంబంధం లేని ఉళ్ళు ఇంటికి పోతావు లల్లు ఇంటికి పోతావు పో నీకు ఇష్టం ఉంటే ఈడ సంపాదించిన పైసలు విదేశాల్లో పెడుతున్నట్ట ఎట్లా మీ అవగాహనకి వదిలేస్తారండి ఎక్కడ నేను చెప్పలేదు ఇప్పుడు అది అది ప్రజలు తెలివికలేవు ఇప్పుడు అది ఒకవేళ నిజమే అయితే మీరు ఏం చేస్తుంది కేంద్రం అన్న క్వశ్చన్ కూడా వస్తుంది మళ్ళా వస్తే సమయం సందర్భం ఈ లెక్కలన్నీ ఇదియ్యాలి కదా బయటికి ఎనుము వేడి ఎక్కే దాకా ఒప్పే పెట్టాలండి ఇయాలి కొన్ని బొగ్గులు జమ చేయాలి ఇంత పెట్రోల్ పోయాలి మంట పెట్టాలి ఇట్లా గాలితో ఇట్లా ఇట్లా తిప్పాలేదాన్ని వేడైతుంది అప్పుడు కొట్టాలి కానీ తొందరగా అప్పుడు వస్తుంది తొందరగా బెండ్ ఇనుము కానీ ముఖ్యమంత్రి డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదని వెయ్యి మందితో కాన్ఫిడెన్స్ కూడా పెట్టబోతున్నట్టు స్వాగతిస్తా ఉన్నా నేను తెలంగాణలో డ్రగ్స్ దొరకకుండా చేయాలి అనేటువంటి ఎవరు చర్య తీసుకున్నా నేను స్వాగతిస్తాను అది మాటలకు పరిమితం కావద్దని మనస్ఫూర్తి కోరుకుంటా ఆచారంలో ఏమైతే చూద్దాం కానీ ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చింది మొన్న మధ్య సెలబ్రిటీలని ఇది చేసినప్పుడు కూడా వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు కదా ఇవన్నీ ఒక సబ్జెక్ట్ని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇంకొక సబ్జెక్ట్ అన్న ఒక గీతను కింద మీద దుడకుండా దాన్ని సినిమా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలనే పంచాయతీ వడ్ల పంచాయతీకి వెళ్ళి ఎరువుల పంచాయతీకి వచ్చింది ఎరువుల పంచాయతీకి వెళ్ళి ఇవాళ అరవింద్ గారి పంచాయతీ పసుపు బోర్డు పంచాయతీకి వచ్చింది వీడికి వెళ్ళి రేపు డ్రగ్స్ పంచాయతీకి కొత్త రోజు రోజు కొత్త టాపిక్ దళిత బంధు అంశం కూడా ఉండాలి కానీ దళిత బంధు అంశం లేనట్టుంది ఎక్కడ కూడా డ్రగ్స్ అంశమే హైలైట్ చేశారు వాళ్ళ పేపర్లలో కూడా ఇక ముఖ్యమంత్రి గారు నేను అదే చెప్తా ఉన్నా ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఆయన మీద నెగిటివ్ వస్తున్నటువంటి టాపిక్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి త్రీ సెవెంటీన్ జీవన్ మరల్చేందుకు ఇది వస్తుంది మించి ఇంకొకటి ఏముండదు ఈ ఫోటో చూసిరానా ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది కేసీఆర్ ఏంది ఈ పుస్తకం ఐఎమ్ ట్రోల్ అనే ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు ఏంది మీకు మీ కామెంట్ దీనిపైన ఇప్పుడు వాళ్ళు ఈ పుస్తకం చదువుతున్నా లేదా అన్నానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ పేపర్ వరకు చదివినా అక్కడ ఒక పింక్ కలర్ పేపర్ కూడా పెట్టిన సో దీన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది ఇప్పుడు సార్ గతంలో ఒకసారి నేను డెబ్బై నుంచి ఎనభై వేల పుస్తకాలు చదివినా అన్నారు సంతోషం ఎవరు చదివినా నేను స్వాగతిస్తాను ఎందుకంటే పుస్తకం కొంచెం మనిషికి విజ్ఞానాన్ని నేర్పిస్తుందని నేర్పాలని కోరుకుంటా నేను కేసీఆర్ గారు ట్రోల్ అనే పుస్తకం కొత్త ఎందుకు చదవాల్సి వచ్చిందో మీకు నాకు అర్థమైంది అని తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైన సమాజం పుస్తకం ఆయన ఎందుకు చదువుతున్నాడు అంటే బాగా ట్రోల్ అవుతుండు దానికోసం చదువుతున్నాడు అంటే ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఉంది ఇది ఇంట్రెస్టింగ్ ఇది ఏంటి అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ సోషల్ మీడియా ఇన్ ఇండియా అవాష్ విత్ రైట్ వింగ్ ట్రోల్స్ హూ ఇన్సైట్ ఆన్లైన్ కమ్యూనల్ టెన్షన్ అండ్ అబ్యూస్ అండ్ సెక్చువల్లీ హెరాస్ జర్నలిస్ట్ అపోజిషన్ పొలిటీషియన్స్ అండ్ ఎనీవన్ హూ క్వశ్చన్స్ దెమ్

ఆయన దేనికోసం చదివినా చదువుకున్న పిల్లల చేతిలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఉంది ఆయన రాయాలనుకుంటుంది అంటే రాస్తున్నాడు పోస్ట్ చేయాలనుకున్నది పోస్ట్ చేస్తున్నాడు ఇది వాస్తవం మనం జనాలని ఎన్లైటైన్ చేసేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సహకరించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో తన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ని ఆయుధంగా వాడుతున్నారు దాన్ని నువ్వు ట్రోలింగ్ అంటావా ట్రాలింగ్ అంటావా ఇంకేమంటావా నాకు సంబంధం లేదు ప్రజలకి కమ్యూనికేషన్ జరుగుతుంది రఘునందన్ రావు ఉప ఎన్నిక సందర్భంగా సోషల్ మీడియాని రఘునందన్ రావు బాగా వాడుకొని గెలిచేయండు సిద్దిపేటలో రోడ్లు ఎట్లున్నాయి ఉన్నాయి దుబ్బాకల రోడ్లు ఎట్లున్నాయి చూపించినాం అవును సిరిసిల్లలో వంద పడకల దవ్వకాని ఎందుకు అవుతుంది దుబ్బాకలు ఎందుకు కాదని చూపించినాం సిద్దిపేట బస్ స్టాండ్ ఎట్లుంది దుబ్బాక బస్ స్టాండ్ ఎట్లుంది చూపించినాం నేను చెప్తే ఏ పేపర్ అయినా రాయడు నేను చెప్తే ఏ టీవీలలో బ్రేకింగ్లు రావు ప్లేట్ బ్రేకింగ్లు అంతకంటే ఉండయి మరి జనానికి వాస్తవం ఎట్లా పోవాలి ప్రతి ఇంట్లో నాలుగు సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్కి నేను మెసేజ్ పంపించినాను ఇగో ఇది దుబ్బాక బస్ స్టాండ్ ఫోటో ఇది సిద్దిపేట స్టాండ్ ఫోటో ప్రజలారా ఆలోచించుర్రీ సిద్దిపేటలో గల్లీ గల్లీకి డివైడర్ ఉంటుంది సిద్దిపేటకు రెండు రింగ్ రోడ్లు వస్తాయి దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ ఇవ్వమని అడుగుతున్నా నేను చెప్పింది తప్పైతే నాకు ఓటే ఏకూర నువ్వు ఆర్థిక మంత్రి అని చెప్పి నువ్వు పైసలు ఎత్తుకపోతావు నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు పైసలు ఎత్తుకపోతావు మరి మీ టీఆర్ఎస్ కూడా గెలిచింది కదా దుబ్బాకలో కూడా మాకు రెండు పైసలు ఇవ్వరు అని అడుగుతున్నాం సిద్దిపేటలో వంద పడకల ఆసుపత్రి వస్తుంది గజవేలో వంద పడకల ఆసుపత్రి వస్తుంది సిరిసిల్లలో వస్తుంది సేమ్ కాంట్రాక్టర్ దుబ్బాకల వంద పడకల ఆసుపత్రి నేను ఎమ్మెల్యే గెలిచి ఏడాది కష్టపడకపోతే రాదు ఇది అబద్ధమైతే జనం నన్ను విశ్వసించారు కదా అదే మిమ్మల్ని మిమ్మల్ని ఎట్లా ఎదుర్కోవాలని పుస్తకం చదువుతున్నాడా ప్రజలను ఎదుర్కోవాలని కోరుకుంటే నేను ఏం చేయలేనా ప్రజలను ఎదుర్కోవడం ఎవరితోటి కాదు నా జేబులో సెల్ ఫోన్ ఉంది మీ జేబులో సెల్ ఫోన్ ఉంది ఎట్లా ఆపుతారు సెల్ ఫోన్ని ఏం చేస్తారు కాబట్టి ఇది జరగని పని స్వాతి చతుర్వేది గారి ఒపీనియన్ ఏముంది అజిత్ దోహల్ గారి ఒపీనియన్ ఏముంది రఘునందన్ రావు ఒపీనియన్ ఏముంది అనేది కాదు నేను ఏం రాయాలనుకుంటే అది రాస్తున్నాను నా ఫేస్బుక్ పేజీలో రెసిస్ట్ మీ హౌ యూ విల్ కంట్రోల్ పొద్దుగా అరెస్ట్ అవుతున్నారు పొద్దుకొత్తూరు రెండు రోజులు పోతురు ఎక్కువ అయితే ఆ ఏముంటుంది ఆ కేసులో సుప్రీం కోర్టు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్యరి అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది అయినా మేము మా రాజ్యాంగం వేరే మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఏమైంది బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసిరు ఈ సెక్షన్ లో ఆ సెక్షన్లు అన్నీ పెట్టిర్రు కోర్టు మూతోటి జవాబు చెప్పింది పొద్దుగాలు ఇడిచిపెట్టమని చెప్పింది ఎవరు ఎవరికి అయింది పోలీసు వాళ్ళు ఇజ్జిపోయిందా బండి సంజయ్ గారు ఇజ్జిపోయిందా కానీ ప్రశాంత్ కిషోర్ని కూడా తెచ్చుకుంటున్నాడు కదా వందల కోట్లు పెట్టి ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ వస్తే మీకేం ఇబ్బంది లేదా ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల పదిహేడు ఎన్నికలలో పనిచేసిండు ఎందుకు పనిచేయలేదు పీకే వ్యూహం ఆడా ఎందుకు పనిచేయలేదు బీహార్లో ఎందుకు పని చేయలేదు గుజరాత్లో ఎందుకు పనిచేయలేదు పీకే వ్యూహం ఐదోసారి గుజరాత్ లో బీజేపీ అధికారం లేకుండా ఎందుకు ఆపలేకపోయిండు అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు కాకుండా చేయలేకపోయిండు ముఖ్యమంత్రి లేకుండా ఎందుకు చేయలేకపోయిండు సి ఆడ కూడా ఇదే పంచాయతీ ఎవడైతే బలంగా ఉంటాడో ఎవడైతే మల గెలుస్తాడో వాన్ని నేనే గెలిపించిన అంటాడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక ఎందుకు చంద్రబాబు తరఫున ఒక ఉండి పోయిన ఎన్నికలలో చంద్రబాబును గెలిపించి చూపెట్టను నువ్వు తెలియకాల నువ్వు అయితే గాడ పెట్టుంటే అటు పోయి అదేదో కేసీఆర్ గారు సామెతే చెప్తారు అది ఈ సందర్భాన్ని కరెక్ట్గా చెప్పుకోవాల్సి వస్తుంది ఎట్ల బండి లాక్కొని ఎట్లు పోతున్నాయి రెండేట్లు దాని కింద నీడ కుక్క నడుచుకుంటే పోయి కుక్క అనుకుంటుందండి ఎట్ల పని నాతోటి నడుస్తుంది అనుకుంటుందట ఎట్లయితుందంట ఏమో ప్రధానమంత్రిని కూడా చేయొచ్చట బీజేపీని ఓడించాలంటే సరే కాంగ్రెస్ వల్ల ఐదో కాదో ఏమో కానీ బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నింటినీ కలిపి కేసీఆర్ని ముందు పెట్టి కేసీఆర్ దగ్గర ఉన్న పైసల్ని గట్టిగా వాడితే అవసరమైతే కేసీఆర్ని ప్రధానమంత్రిని చేయొచ్చు అన్న ప్లాన్ కూడా నడుస్తుందట గుజరాత్లో ఐదోసారి మేము అధికారంలో రాకుండా ఉండడానికి మా ఇండియాలో భాగస్వామి అయినటువంటి ఒక నాయకుడు ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇట్లే ఐదు వందల కోట్లు పంపించిండని ఐదు వందల టీములు పంపించిండని గుజరాత్లో నరేంద్ర మోడీ గారు నొడగొట్టేసి అంత అంత అయిపోతుందని చెప్పి భ్రమలు పడ్డాడని వాళ్ళ రాష్ట్రానికి సిబిఐ రాని అని కానులు తెచ్చిండని చాలా చానా చేసిండన్న జనం బట్టలు 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 బండలు కొట్టినట్టు అన్న ఇవాళ ఇవాళ ఈయన కూడా ఉత్తరప్రదేశ్కి ఏదో పంపిస్తుండట వెయ్యి కోట్లు పంపిస్తాడని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద కంపెనీ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో డబ్బులు పార్క్ చేసిందని చెప్తున్నారు ఇవన్నీ వినాశకాలే విపరీత బుద్ధులన్నా నువ్వు నీ ఊరు నువ్వు సరిదిద్దుకోంటే ఉత్తరప్రదేశ్లో మమ్మల్ని ఎందుకు పైసలు ఇస్తే మెసేజ్ అది కానీ వేల కోట్లు గట్టిగానే చేస్తున్నారు కదా ఎలక్షన్ లో వాడడానికి మీకున్నంత అవగాహన నాకు లేదు ఎందుకంటే నేను దుబ్బాక చిన్న నియోజకవర్గం కన్ఫైన్ అయ్యి పనిచేసుకుంటున్నా మీరు భాగ్యనగరంలో ఉన్నారు కాబట్టి మీరు రకరకాల వ్యక్తులను కలుస్తారు కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్ పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది అండి మీకే మోసమైతే అంటున్నా నేను దేశంలో మీరు కోల్గోడీ ఆజ్ఞ లేకుండా శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కదన్నా ఓకేనా మాకుండే అంచనాలు మాకుండే లెక్కలు మాకుంటాయి ఇట్లాంటి కేసీఆర్ ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రిని చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పటి నుంచి ఇలా దాకా ఇరవై ఏళ్ళ నుంచి ఓటమిగా రాజకీయ నాయకుడు ఆయన ఆయనకుండే ఎన్నికల స్ట్రాటజీలు ఆయనకుంటాయి కదన్నా ఆయనకుండే లెక్కలు ఆయనకుంటాయి కదా క్లోజ్ చేద్దాం ఇక రాజ్ కి ప్రగతి భవన్కి ఏమైనా దూరం పెరిగిందా ఏం నడుస్తుంది ఇప్పుడు నిన్న అసలు యాక్చువల్గా వెళ్ళాలి కదా ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరణ దీంట్లో ఇవి వ్యవస్థల్ని నాశనం చేసేందుకు చంద్రశేఖరరావు గారు అవలంబిస్తున్నటువంటి విధానం రాజ్భవన్గానే ఉంది ప్రగతి గారినే ఉంది ఉండే మనుషుల ఆలోచన విధానం లోపల మార్పు వచ్చింది నేను భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటున్నానే మెసేజ్ పంపాలనుకుంటే సంతోషం దానికి గవర్నర్ని తీసుకొచ్చి పెట్టడం మధ్యలోనే దురదృష్టకరం ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే కొన్ని వ్యవస్థలు పనిచేయాలి ఆ వ్యవస్థలకు కూడా రాజకీయ రంగం పులిమి గవర్నర్ గారు చేసేటువంటి కార్యక్రమానికి నేను బోను అని అంటే వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్ ఏ భారత రాజ్యాంగం అయితే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తు పర్మిట్ చేసిందో అదే భారత రాజ్యాంగం అక్కడ గవర్నర్ ఉండాలని చెప్పింది మీరు ప్రజల్ని కలవరు గవర్నర్ కలుస్తారు అది మీకు ఓపన్ తెస్తే మేమేం చేస్తాం గవర్నర్ మీరు ఫిర్యాదులు ప్రజలే వినరు గవర్నర్ అని డబ్బాలు పెట్టి ఫిర్యాదులు వింటుంది ప్రజలకు దగ్గర అయితే ఎందుకు ప్రభుత్వ అధికారులు పాలన రాజ్యాంగం పనిచేయాలని రాజ్యాంగం బీఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారు అది మేము చేస్తున్నాం అది మీకు నచ్చతలేదు మేమేం చేస్తాం చెప్పండి కానీ కేసీఆర్ మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడేమో కానీ మీరు మాత్రం దగ్గరగా ఉండాలనుకుంటున్నారా మోదీ రేపు హైదరాబాద్కి వస్తున్నాడు కదా ఇప్పుడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశం లోపల ఉండేటువంటి హిందుత్వ జీవన విధానానికి సంబంధించి ఎవరు ఏ కార్యక్రమం చేసినా బీజేపీగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వస్తారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో హౌ యూ విల్ హిమ్ మేము పుట్టిందే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు సనాతన హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీగా మేము చెప్పుకుంటాం మరి అట్లాంటప్పుడు ఒక సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన ఒక కార్యక్రమం వెయ్యి సంవత్సరాల క్రితమే కులాలు లేవు మతాలు లేవు అందరూ సమానం అని చెప్పినటువంటి వ్యక్తి అట్లాంటి రామానుజని విగ్రహ ఆవిష్కరణకి ఈ దేశ ప్రధాని వస్తే దానికి కూడా టీఆర్ఎస్కు సంబంధం అంటగడితే ఏముంటుంది దానికి టీఆర్ఎస్కి ఏం సంబంధం మొత్తం వాళ్ళే చేసేది అంతా ఇట్ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అది మీరు ఆ స్టాచ్యూ ఎందుకు పెడుతున్నారో ఎవరు పెడుతున్నారని కాదు ఎందుకు పెడుతున్నారో అనేది అర్థం చేసుకోండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కాకుండా స్ఫూర్తిని అర్థం చేసుకోండి మీరు దాన్ని కోరుకుంటారా కోరుకోరా సమాజంలో సమాజ నిర్మాణం జరగాలని కోరుకోవాలా వద్దా మేండ్ల కింద అది కోరుకున్నటువంటి నాయకుడిని మేము గురువుని మేము పూజిస్తామంటే మీకున్న ఇబ్బంది ఏంది మీరు కూడా అదే కోరుకుంటారు కదా లెఫ్ట్ వింగ్ కూడా అదే కోరుకుంటుంది కదా మరి రైట్ వింగ్ అది కోరుకుంటే తప్ప అవుతుంది లెఫ్ట్ వింగ్ అది కోరుకుంటే కరెక్ట్ ఎట్లయితుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇట్ ఈస్ ప్రజలందరూ సమానం అని చెప్పేది కుల రహితమైనటువంటి సమాజం అని చెప్పేదాన్ని మీరు స్వాగతించారు అదే లెఫ్ట్ వింగ్ వల్ల నోటికెళ్ళొస్తే బాబా బాగుందని మాత్రం సపోర్ట్ కొడతారు ఇదేంటంటే ఇప్పుడు సమతామూర్తి చెప్పిన దాన్ని రామానుజారాన్ని చెప్పిందా అని ఎవరో వ్యతిరేకించట్లేదు ఆయన ఆశయ ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్నదే పాయింట్ ఆయన విగ్రహం ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయన విగ్రహం పెడితే మీకు వచ్చే నష్టం ఏంది ఒక గొప్ప దార్శనికుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే కుల రైతు సమాజం కోసం కలలుగా ఉన్నటువంటి వ్యక్తి అందరూ సమానమే అని చెప్పినటువంటి వ్యక్తి పెడుతున్న స్టా స్టాట్యూ పేరు కూడా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దాన్ని ఎందుకు మీరు తప్పు పడుతున్నారు వట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఎస్ దేశ ప్రధానికి ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంతే కదా అంత్యోదయ అనుకుంటాం కదా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని చెప్తాం కదా దానికి దర్పణంగా ఉన్న ఒక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తూ ఉంటే దాంట్లో కూడా మీరు రాజకీయ కోణం ఆలోచిస్తే ఇంకేం చేస్తాం ఇట్ ఈస్ లెఫ్ట్ యూ సో చివరగా మీరు ఈ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యూపీ ఎలక్షన్లో ఇటు అయితే సైలెంట్ గా ఉంటాడు అంటే ఒకవేళ మీకు అటు ఇటు అయితే ఇంకా యూపీ యూపీ ఇంకా ఇంకా గట్టిగా తీసుకుపోతాడు మేము వస్తాం చంద్రశేఖర్ రావు గారు మళ్ళీ కలుగులోకి పోతాడు గుజరాత్ ఎలక్షన్ల టైంలోనే తెలంగాణ ఎలక్షన్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ అదొకటి ఆయన ఆలోచిస్తున్నాడు దానికోసమే ఈ ప్రిపరేషన్ అని నేను అనుకుంటున్నాను సో తో పాటే ఎందుకంటే అమిత్ షా గారు మోడీ గారు భారతీయ జనతా పార్టీ అంత బిజీగా ఉంటది ఆరోసారి గుజరాత్ లో అధికారంలోకి రావడం కోసం వాళ్ళ పనులు చేసుకుంటారు అప్పుడు తెలంగాణని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అమిత్ షా గారు మోడీ గారు పట్టించుకోకపోతే నా ఆట నేను ఆడుకోవచ్చు అని సార్ అనుకుంటున్నాడని నా అంచనా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు చూద్దాం ఏం జరుగుతుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది దుబాక ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి తొలి వెలుగు